హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రెజెంట్ ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చేటటువంటి అప్డేట్స్ అన్ని కూడా పిక్స్ లో ఉన్నాయన్నమాట సో ఇచ్చేటటువంటి ప్రతి అప్డేట్ కూడా హై లెవెల్ గా ఉంటాయి కానీ ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు సినిమా టీం సో మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే పాన్ ఇండియన్ సినిమా మీదనే మన తెలుగు వాళ్ళందరూ కూడా డిపెండ్ అయి ఉన్నారు కరెక్ట్ గమనించినట్లయితే తమిళ ఇండస్ట్రీ కానివ్వండి ఇంకేదైనా వేరే ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అయినా కానివ్వండి సో ప్రెజెంట్ వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకుంటూ ఓన్లీ పెద్ద హీరోల సినిమాల వరకు మాత్రమే పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టు వేరే లాంగ్వేజ్ కూడా రిలీజ్ చేస్తున్నారు బట్ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి మాత్రమే ప్రతి సినిమాని పాన్ ఇండియా అని చేసేసరికి సో స్టార్ హీరోల పాన్ ఇండియన్ సినిమాకి హైప్ ఎక్కువ క్రియేట్ అవుతోంది సో ప్రెజెంట్ మనం మాట్లాడుకోబోతున్నటువంటి నెక్స్ట్ పాన్ ఇండియన్ మూవీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిదే సో నార్మల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అంటేనే ఆటోమేటిక్ గా సినిమాకి ఒక హైప్ ఉంటుంది అందులోనూ పీరియాడికల్ డ్రామా ఫిలిమ్స్ అంటే మరికొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం సో ప్రెజెంట్ మన ముందరికి రాబోతున్నటువంటి అలాంటి పీరియాడికల్ డ్రామా మూవీ అంటే హరిహర వీరమల్లు అని చెప్పేస్తాం సో హరిహర వీరమల్లు మొదటి నుంచి కానీ చూసుకున్నట్లయితే చెప్పి సుమారు 3 ఇయర్స్ అయిపోయినప్పటికీ సినిమా సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ రాకపోయేసరికి సినిమా ఆగిపోయిందని అనుకున్నాం ఇంక్లూడింగ్ మీ నేను కూడా సినిమా ఆల్మోస్ట్ అయిపోయిందిలే సో జనాలు అందరూ కూడా ఓజీ 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 అంటున్నారు అనేసరికి సో హరిహర వీరమల్లు ఆల్మోస్ట్ సైడ్ అయిపోయింది అనుకున్నాం బట్ మొత్తం మీద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనమాట పవన్ కళ్యాణ్ గారు సో ఈ సినిమాకి సంబంధించి స్టార్టింగ్ లో క్రిష్ జాగలమడి డైరెక్షన్ చేసినప్పటికీ సినిమా లేట్ అయ్యేసరికి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద వెళ్ళిపోయేసరికి ప్రెసెంట్ కీరవాణి కొడుకులో ఒకరైనటువంటి జ్యోతి కృష్ణ ప్రెసెంట్ ప్రాజెక్ట్ అయితే టేకప్ చేశారు సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే అక్టోబర్ 14th నుంచి మళ్ళీ ద ఫైనల్ షెడ్యూల్ అనేది స్టార్ట్ కాబోతుందంట సో సినిమా యొక్క లాస్ట్ షెడ్యూల్ ని అక్టోబర్ 14th న స్టార్ట్ చేసి నవంబర్ 10th కల్లా కంప్లీట్ చేసేసి మొత్తానికి 2025 మార్చి 28th కల్లా మనందరం ముందర ప్రెజెంట్ చేస్తానని చెప్పి మూవీ టీం అంతా చాలా గట్టిగా ఉన్నారు సో మాక్సిమం ఈ సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ అయితే మాక్సిమం కంప్లీట్ అయింది జస్ట్ ఒక 14 to 15 days షెడ్యూల్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఒక 2 weeks షెడ్యూల్ మాత్రమే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది బ్యాలెన్స్ ఉందంట సో ఈ షూటింగ్ అని కంప్లీట్ అయిపోయిందంటే మాక్సిమం సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే మిగతా పనులన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అని చెప్తున్నారు సో నవంబర్ 10th కి మూవీ మొత్తం షూటింగ్ సంబంధించినవన్నీ కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు ఏవైతే ఉంటాయో వాటన్నింటి కంప్లీట్ చేసి మన ముందరికి తీసుకురావడానికి ఇంకొంత టైం కావాలి సో అందువల్లే మొత్తానికి మార్చి 28th 2025 మన ముందరికి అయితే ఈ సినిమాని తీసుకురాబోతున్నారు అండ్ ఆఫ్టర్ దట్ దాని తర్వాతనే మనం కోరుకున్నటువంటి ఓజీ ఉండబోతోంది బట్ హరిహర వీరమల్లుకి సంబంధించి ఏంటంటే రీసెంట్ గానే కొన్ని కొన్ని ఫోటోస్ రిలీజ్ చేస్తూ వచ్చారు సో ఇదే సందర్భంలో దసరాకి సంబంధించి ఏంటంటే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ లో చూసుకున్నట్లయితే మోస్ట్ పవర్ఫుల్ లుక్ గా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు అనమాట అంతేకాకుండా చేతిలో నిప్పుతో ఉన్నటువంటి 3 బాణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకేసారి విసిరే విధంగా లైక్ మన బాహుబలిలో ఎలాగైతే చూసామో లైక్ అదే వర్షన్ లో ఒక సీన్ అయితే ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు సో దానికి సంబంధించినటువంటి పోస్టర్ ని చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా ఎక్సైట్ అవుతున్నారు ఇంకా సినిమాలో ఎటువంటి సీన్స్ ఉండబోతున్నాయని సో సొసైటీలో జరుగుతున్నటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో సో వాటిని ఎదిరించడానికి జనాల్లోంచి ఒకటిగా ముందుకు రాబోతున్నట్టు మనకి ఈ హరిహర వీరమల్లి యొక్క లైన్ అయితే కనిపించబోతోంది బట్ ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేత పాట పాడించబోతున్నారు ఎంఎం కిరవాణి అండ్ ఈ సినిమాలో ఈ సాంగ్ హైలైట్ కాబోతుందని చెప్తున్నారు సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనం చూసినటువంటి ఇప్పుడు తమ్ముడులో చూసామన్నమాట ఏం పిల్ల మాట్లాడవా ఆ పాట మళ్ళీ నీకెందుకురా పెళ్లి అండ్ లాస్ట్ లో మనం చూసుకున్నది కాటమరాయుడు ఆ కదిలీ నరసింహుడ తర్వాత సో మళ్ళీ ఈ సినిమాలో హరిహర వీరమౌళిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాట పాడబోతున్నారట సో తెలుగుకు సంబంధించినంత వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పాడబోతున్నారు కానీ మిగతా లాంగ్వేజెస్ మాత్రం వేరే వాళ్ళు పాడుతున్నారని చెప్తున్నారు మొత్తానికి ఎంఎం కిరవాణి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తే ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే పాడించబోతున్నట్టు టాక్ వచ్చేసింది సో ఇది చెప్తున్నారు కదా ఈ స్టోరీకి సంబంధించి ఈ సాంగ్ చాలా హైలైట్ కాబోతుందంట సో మేబీ ఒక ఎఫెక్టివ్ సాంగ్ నైనా పాడించబోతున్నారేమో అని అయితే అనిపిస్తుంది కాటం రాయడం అనేది ఒక నార్మల్ కామెడీగా అనిపిస్తుంది ఒక సర్కాస్టిక్ సాంగ్ లా అనిపిస్తుంది కానీ బట్ ఈ సాంగ్ మాత్రం సినిమాలో ఒక మలుపు తిప్పేటటువంటి సాంగ్ గా ఉండబోతుందని చెప్తున్నారు సో ఈ విధంగా ఈ సినిమాకి సంబంధించి వరుస పెట్టి అప్డేట్ రావడం జరిగింది సో ఓవరాల్ గా ఈ సినిమాకి సంబంధించి ఇంకేనా టీజర్స్ ఇంకేమైనా రిలీజ్ చేస్తారా సో దీవాళికైనా స్పెషల్ గా ఇంకేమైనా పోస్టర్ రిలీజ్ చేస్తారని జనాలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సో మొత్తానికి హరిహర వీరమల్లి అయితే మన ముందుకు రాబోతుంది బిఫోర్ ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ కంటే ముందర సో ఓవరాల్ గా ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు సో మరిన్ని వీడియోస్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్